హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్మార్ట్ ఇల్లాలు. ఈరోజు మనం అరటి పువ్వు కర్రీ ఎలాగో చూద్దాం. అది ఎంత హెల్దీయో మనందరికీ తెలుసు. దాని ఉపయోగాలు నేను ఈ వీడియో చేస్తూ మీకు చెప్తాను. అంతేకాదు, ఇది చాలా ఈజీ రెసిపీ కూడా. ముందుగా ఈ అరటి పువ్వుని ఎలా శుభ్రం చేయాలో చూద్దాం. వీటిని అరటి పువ్వులు అంటారు. మనకి కూరకు యూజ్ చేసేవి ఇవే. వీటిని ఎలా క్లీన్ చేయాలో చూడండి ఒకసారి. చాలా సింపుల్. ముందుగా చిన్న తొక్క ఉంటుంది లోన, ఇదే మన అరటిపండు పై తొక్క అవుతుంది. తర్వాత దీన్ని తీసేయండి. తర్వాత పైన ఉన్న కాడల్లో పెద్దగా ఉన్న కాడను తీయాలి. మధ్యలో ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇంకొకటి కూడా చూడండి, ఈ తొక్కలాగేయండి. ఈ కాడల్లో అన్నిటికన్నా పొడవైన కాడ తీసేయండి. అంతే, అయిపోయింది క్లీన్. ఇదే విధంగా మనం ఒక్కొక్క డొప్ప తీస్తూ అందులో ఉన్న పువ్వులన్నీ శుభ్రం చేసుకోవాలి. ఒక స్టేజ్కి వచ్చాక మనకి ఆ పువ్వులు క్లీన్ చేయడం కుదరదు. అప్పుడు వాటిని అదే విధంగా యూజ్ చేసుకోవచ్చు. మనకి పువ్వు సైజు తగ్గి కొద్దీ ఆ పైన ఉన్న డొప్పలు కూడా తీయడం కుదరదు. అప్పుడు ఈ విధంగా పైన కింద కట్ చేసుకుని ఆ లేయర్ తీసి ఆ పువ్వులను అందులో వేసుకోవాలి. దీన్ని మనం తీసుకోవడం వల్ల షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఈ పీస్ని మనం పాడేయని అవసరం లేదు. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని దీన్ని కూడా కర్రీలో మనం యూజ్ చేసుకోవచ్చు. మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి కూడా ఇది బాగా పనిచేస్తుందండి. దీన్ని తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. ఇప్పుడు మొత్తం మనం ఇవి క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇవి ఎప్పుడు కట్ చేసినవో అప్పుడే మనం వాటర్లో వేసుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది స్త్రీలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. గర్భవాతం ఉన్నవారికి, పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నవారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. ఈ విధంగా కట్ చేసుకున్నవన్నీ వాటర్లో వేసుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు గిన్నెలో, ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ పోసి స్టవ్ మీద పెట్టండి. ఈ వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకు ఉంచుకున్న అరటి పువ్వుని అందులో వేయండి. మరిగేటప్పుడు వేయండి. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉంచేయండి, సరిపోతుంది. ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు, 2-3 మినిట్స్ అయితే సరిపోతుంది. ఈలోపు మనం ఒక కొద్దిగా మసాలాని తయారు చేసుకుందాం. నేను చాలా సింపుల్ మసాలాని తీసుకున్నాను. దీనిలో కొద్దిగా అల్లం, వెల్లుల్లి, గసగసాలు, జీలకర్ర మెత్తగా పేస్ట్లా చేయండి. అంతే, సరిపోతుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఈ వాటర్ మనం పంపేస్తాం కదండి, కానీ ఈ వాటర్ కూడా తాగుతారు. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది ఈ వాటర్ వల్ల. ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేయండి. అవి వేగిన తర్వాత ఒక 1/2 ఆనియన్ చీరికల కింద చీరి వేయండి. ఇది మగ్గిన తర్వాత ఒక చిన్న సైజ్ బంగాళాదుంప. ఇది కేరళ స్టైల్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, మనం ఆయిల్ కూడా తక్కువ వేసాం. ఇది కొంచెం బంగాళాదుంప మగ్గిన తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేయండి. తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసి ఒక 30 సెకండ్స్ పాటు కలపండి. తర్వాత ఇదేనండి కేరళ స్టైల్, కొద్దిగా జస్ట్ కొంచెం వాటర్ని యాడ్ చేయండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేశారు కదా, ఇప్పుడు దీనిలో
మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న అరటి పువ్వును కూడా వేసేద్దాం. మన స్టైల్ అయితే ఆయిల్లో ఫ్రై చేస్తూ వేస్తాం. వీళ్ళు కొంచెం వాటర్ని ఎక్కువ యూస్ చేస్తారు, ఆయిల్ తక్కువ యూస్ చేస్తారు, అందుకే హెల్దీ కూడా. ఇప్పుడు ఒక్క నిమిషం మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనం ఎక్కువ వాటర్ యూస్ చేయక్కర్లేదు. కొద్దిగా వాటర్ యూస్ చేయండి. ఓకే, ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కొద్దిగా ఒక చిన్న టమాటో ముక్కలు కూడా వేయండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత కేరళ స్టైల్ అన్నాక కొబ్బరి కామన్ కాబట్టి కొద్దిగా కొబ్బరి తురుమని, టమాటోలు 5 మినిట్స్ మగ్గిన తర్వాత కొద్దిగా కొబ్బరి తురుమని కూడా అందులో వేసి ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి మన టేస్టీ, ఈజీ, హెల్దీ కేరళ స్టైల్ అరటి పువ్వు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, రోటీలోకి, పులావ్లోకి కూడా నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, మసాలా ఆయిల్ కూడా చాలా తక్కువ యూస్ చేశాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో.